క్రీస్తునందు ప్రిమనటువంటి దేవుని బిడ్డలకి, అలాగే ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరలా మన టీవీ పరిచర్య కొనసాగడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అలాగే మరి సంఘంలో కూడా కొంతమంది ఈ టీవీ పరిచర్యను మరి ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ప్రత్యేకంగా మన సంఘ సభ్యులైనటువంటి పోతల శాంసన్ గారు, అలాగే వారి శ్రీమతి విజయ గారు మరి టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తూ ఒక రెండు వారాలు వారు స్పాన్సర్ చేయటం జరిగింది. ఆ కుటుంబానికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి శాంసన్ గారి తండ్రి గారు మరి కీర్తిశేషులు పోతల కొండయ్య గారితో కలిసి మరి నేను కుద్దూస్ నగర్లో దేవుని పరిచర్యలో పనిచేయటం జరిగింది. ఇప్పుడు వారి బిడ్డలతో కలిసి దేవుని పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి వారి బిడ్డలు వారి కుటుంబం కూడా నన్ను నా పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను వారి వ్యాపారాలను దీవించునుగాక. సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో మేలు చేయాలని, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు దీవెనలు అనుగ్రహించే ముందు కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంతమంది దేవుడు ఎందుకు మా జీవితాల్లో ఆలస్యం చేస్తూ ఉన్నాడు, ఎందుకు మేము అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నాం, మేమెందుకు ఉన్నతమైన స్థితికి వెళ్ళలేకపోతూ ఉన్నాం అని తొందరపడుతూ ఉంటారు. కానీ దేవుడు చేసే ఆలస్యంలో కొన్ని ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. అది మనం తెలుసుకోలేక తొందరపడుతూ ఉంటాం. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆ పరిచర్య జీవితాల్లో దేవుడు మన పట్ల కార్యాలు చేయాలన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు కావాలని మనల్ని మన విషయంలో ఆయన నిర్ణయాలు కొంత ఆలస్యంగా మరి ఆ ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆలస్యానికి మనము తొందరపడకుండా, ఆలస్యానికి నిరాశపడకుండా నిరీక్షణ కలిగి ఉండాలి అని నేను ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ, దేవుని ఆలస్యంలో దాగి ఉన్న ఆశీర్వాదాలని ఒక రెండు మూడు విషయాలు మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని మనము పరీక్షించినప్పుడు అబ్రహాము జీవితంలో ఉన్న ఆ ఆశీర్వాదాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు అబ్రహాము జీవితంలో మరి ఎన్నో గొప్ప మేళ్ళు, ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన జీవితంలో దేవుడు పిలిచాడు, దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాము, వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు. దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆదికాండము 15:2 మీరు చదివినట్లయితే అక్కడ అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ, నిన్ను నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణుల వలె దీవిస్తాను అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తానంటే ఆపే దేవుడు కానే కాదు. కానీ దేవుడు అబ్రహాం జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనలని ఆయన విశ్వాస పరీక్షలో దేవుడు కొంత ఆలస్యం చేశాడు. సంతానం ఇవ్వటంలో దేవుడు కొంత ఆలస్యం చేశాడు. ఈలోపు అబ్రహాము తొందరపడలేదు, కానీ అబ్రహాము భార్య శారా తొందరపడి మరి హాగరు, తన పనిగత్తైనటువంటి హాగరుని అబ్రహాముకు భార్యగా ఇచ్చి ఇష్మాయిలు ఈ భూమి మీదకి రావడానికి, మరొక జనరేషను ఈ భూమి మీద రావడానికి, అది దేవుని నిర్ణయం కాకుండా సొంత నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్న కారణం ఏంటంటే, అబ్రహాముకి శారాలకి దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దాన పుత్రుడిస్తానని వాగ్దానం చేశాడు. కానీ కొంత ఆలస్యమయ్యేలోపు
మనుషులు కదా, సొంత నిర్ణయాలు తీసుకున్నారు. సొంత నిర్ణయాలు మరొక జనరేషన్ భూమి మీద రావడానికి కారణమైందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఈరోజున దేవునికి, దేవుని నామానికి, దేవుని ప్రజలకి, దేవుని మరి పట్టణమైనటువంటి ఇస్రాయేల్ దేశానికి కూడా ఈరోజు శత్రువులై భీకర పోరాటం జరగడానికి వారు తీసుకున్న నిర్ణయం అనే విషయాన్ని నేను విమర్శన ఉంచుతూ ఉన్నాను. ఇప్పుడు దేవుని విడిలా దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. కానీ దేవుడు పరీక్షిస్తాడు, ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తాడు. వీళ్ళు అడుగుతారా లేదా, నా ఎందు నిలకడగా ఉంటారా లేదా, నా వైపు చూస్తారా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. ఆ తర్వాత మళ్ళా దేవుడు అబ్రహాంతో ఆదికాండం 18వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు గొప్ప ధనవంతుడిగా ఆశీర్వదిస్తే ఆయన అంటాడు, ప్రియ దేవుని బిడ్డ, అయ్యా నాకు ఇంత గొప్ప ఆస్తి ఇచ్చావు, కానీ నేను సంతానం లేని వాడిగా ఉంటూ ఉన్నాను. రేపు ఈ ఆస్తికి అంతటికీ నా పనివాడైనటువంటి దాసుడే కదా, ఇలియాజరే కదా యజమాన్ అయ్యేది అన్నప్పుడు దేవుడు అంటాడు, లేదు, నీ గర్భఫలంలో నుంచే నీకు నేను కుమారుణ్ణిస్తానన్నప్పుడు షారా నవ్వుతుంది. అంటే అప్పటికే వారికి వృద్ధాప్యం వచ్చేసింది, అప్పటికే గర్భము బలహీనమైపోయిన అనుభవాలు. కానీ దేవుడు మాట ఇస్తే ఏ స్థితినైనా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేవునికి ఇచ్చిన ఆ మాటను అబ్రహాము జీవితంలో నెరవేర్చడానికి సుమారుగా 25 సంవత్సరాలు దేవుడు ఆలస్యం చేశాడు. ఆ 25 సంవత్సరాల ఆలస్యంలో అబ్రహాముకి ఎన్నో పాఠాలు నేర్పించాడు, ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చాడు. అలాగే ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని సంఘమా, నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజున కూడా చాలామంది వివాహమైన తర్వాత గర్భఫలాలు లేక వేదన అనుభవిస్తూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాక్యం వింటున్న వారిలో కూడా చాలామంది ఎందుకు దేవుడు మా జీవితంలో ఇంకా సంతానం ఇవ్వలేదు, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నిరాశపడి వేదన పడుతూ కన్నీరు కారుస్తున్న వారు అనేక మంది ఉండొచ్చు. కానీ నేను అంటాను, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నీ కుటుంబం పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు. దయచేసి కన్నీరు కార్చొద్దు, దయచేసి నిరాశపడొద్దు, దయచేసి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు నీ గర్భఫలాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. కొంత ఆలస్యం అవుతుంది అంతేకాని నీ గర్భాన్ని మూసే దేవుడు కాదమ్మా, దేవుడు గర్భాన్ని తెరిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అన్న జీవితంలో మరి గుడ్రాలుగా పిలువబడుతూ అవమానాలు నిందలు పడుతూ కన్నీటి అనుభవాల్లో ఉన్నా హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా గర్భాన్ని తెరవలేదా? కాబట్టి నీవు కూడా నీ భర్తతో కలిసి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, భారం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడే, ఏ డాక్టర్లో ఏ మనుషులు కాదు. కాబట్టి నువ్వు దేవునిలో ఎదగాలి, ఇంకా దేవుళ్ళు నువ్వు దేవుని నువ్వు అడగాలని దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు ఇప్పుడు చెల్లి, అంతేగాని నేను అవమానాలకు అప్పగించాలనేది నా దేవుని ఉద్దేశ్యం కాదు, నేను విశ్వాసంలో బలపరచాలనేది నా దేవుని ఉద్దేశ్యం. కాబట్టి పట్టుదలగా ప్రార్థన చేయండి. ఎవరు నిరాశపడొద్దు, ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, మీ దాంపత్య జీవితాలని దుఃఖమయంగా చేసుకోవద్దు, చిన్న భిన్నం చేసుకోవద్దు అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాక్యం వింటున్న వారిలో అనేక మంది సంతానం లేని ప్రతి చెల్లెళ్ళు చూస్తూ ఉండొచ్చు. నేను ఒక సేవకుడిగా మీకు
మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీ గర్భాలను తెరవబోతూ ఉన్నాడు, దేవుడు మీ గర్భఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మీ ముఖంలో ఆనందము, సంతోషము, నవ్వు చూడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తప్పుగా మీ జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. అబ్రహాము ఏ రీతిగా 25 సంవత్సరాలు దేవుని కొరకు కనిపెట్టాడో మీరు కూడా ఎదురు చూడండి. దేవుడు తప్పక మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. ఆలస్యమైన అబ్రహాము జీవితంలో మంచి కుమారుణ్ణి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడో మరొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడంటే మన పట్ల దయ చూపటం కొరకు ఆయన ఆలస్యం చేస్తాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే ఆయన దయ కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మన జీవితాల్లో దేవుడు కార్యాలను ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే, ఆ ఆలస్యంలో ఏమి దాగి ఉందంటే, అబ్రహాము జీవితంలో ఆలస్యంలో ఆశీర్వాదం దాగి ఉంది. ఈ వాక్య భాగంలో ఆలస్యంలో ఆయన మన పట్ల దయ చూపుతూ ఉన్నాడు. ఆయన దయామయుడు, ఆయన దయగలిగిన దేవుడు. మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయటానికి ఆలస్యం చేసినప్పుడు మనం దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఆయన ఆలస్యానికి ఏదో కారణం ఉంటుంది. ఆయన మన పట్ల దయ చూపడం కొరకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలస్యంలో ఆశీర్వాదం దాగి ఉంది. ఆలస్యంలో దేవుడు మన పట్ల దయ చూపుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాల్లో దేవుడు దయ చూపించినట్టుగా మనం చూస్తాం. అలాగే జకరియా ఎలిజబెత్తుల జీవితాల్లో మనం గమనించినట్లయితే, వారు యాజకులే, వారు దేవుని సేవకులే, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న వారే, వారికి కూడా సంతానం విషయంలో దేవుడు ఆలస్యం చేశాడు. దేవుడు ఆలస్యం చేశాడని వారు పరిచర్యను విడిచిపెట్టలేదు. దేవుడు మాకు సంతానం ఇవ్వలేదని చెప్పి దేవుని సేవను విడిచిపెట్టలేదు. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదని చెప్పి వారు దేవునికి దూరం అవ్వలేదు. వారు నమ్మకంగా దేవుని మందిరంలో పరిచర్య చేశారు, నమ్మకంగా దేవుల్లో వారు నడిచారు, దేవుని పరిచర్య చేశారు, దేవుని మందిరంలో సేవా పరిచర్యను జరిగించారు. ఒక దినాన దేవుడు వారి పట్ల దయ చూపాడు. దేవుడు వారి సేవలో ఒక పరీక్ష పెట్టాడు. ఈరోజున ప్రియ దేవుని సేవకుడా, సేవకురాలా, నీ జీవితంలో మన జీవితాల్లో కూడా దేవుడు ఒక్కొక్కసారి మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. కొంతమంది దైవ సేవకులు సంతానం లేని వారు ఉంటారు. వారు ఒక్కొక్కసారి కన్నీరు గారుస్తూ సాక్ష్యం చెప్తూ ఉంటారు, మేము దేవుని పిలుపును బట్టి పరిచర్యకు వచ్చాం, మేము ప్రార్థన చేస్తే అనేక మందికి దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు, కానీ మా జీవితంలో ఎందుకో ఆలస్యం అవుతుంది అని సేవలో నిరాశపడతారు. ఇంకొకసారి మేము ఇంత సేవ చేస్తూ ఉన్నాం, మాకు కనీసం ఒక 2-వీలర్ కూడా దేవుడు మాకు ఇవ్వలేదు, ఒక కారు ఇవ్వలేదు, ఒక సొంత గృహం లేదు, ఒక సొంత మందిరం లేదు అని నిరాశపడుతూ ఉంటారు. అలాగే ఇంత కష్టపడి సేవ చేస్తూ ఉన్నాం, మా సేవ అభివృద్ధి చెందట్లేదు, వచ్చిన విశ్వాసులు కొద్ది రోజులకే మరలా మరొక సంఘానికి వెళ్ళిపోతూ ఉన్నారు, మా సేవలు అభివృద్ధి లేదు, మా పరిచర్యలు అభివృద్ధి లేదు, మేము ఎందుకు దీవించబడలేకపోతూ ఉన్నాం అని నిరాశపడుతూ ఉంటారు సేవకులు, సేవకురాళ్ళు. ఒక సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానమ్మా, దేవుడు మన పట్ల దయచూపే దేవుడు, దయచూపే దేవుడు. తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ఒక మంచి బలమైన మరి రోషం కలిగిన సేవకుడైనటువంటి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని జకరే ఎలిజబెత్తులకు దేవుడిచ్చాడు. యేసు ప్రభు మార్గాలను సరళం చేసే ఒక గొప్ప రోషం కలిగిన
దైవజనుడు ఇవ్వటం కొరకు దేవుడు జక్రే ఎలిజబెత్ జీవితాల్లో ఆలస్యం చేశాడు. తరువాత వారి పట్ల ఆయన దయచూపాడు. ఈరోజున అనేక మంది సేవకులు ఓడిపోయిన అనుభవాల్లో ఉంటారు. నేనంటాను, తప్పుగా దేవుడు మన పట్ల దయచూపుతాడు, మన సేవను విస్తరింపజేస్తాడు, మనకు ఏం కావాలో దేవుడు తప్పుగా ఇస్తాడు, మన బిడ్డల జీవితాల్లో దేవుడు తప్పుగా కార్యం చేస్తాడు. అంచే విడిచే దేవుడు కాదు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన మన పట్ల దయచూపే దేవుడు. అందుకే ఆలస్యం చేస్తావు అన్నాడు. ఒకవేళ వాక్యం వింటున్న వారి జీవితాల్లో కూడా ఏదైనా మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయనంటే నిరాశపడమాకండి. దేవుడు దయగలిగిన దేవుడు. ఒక రోజున నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన, నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. నేను ఉన్నతమైన స్థితిలో నిలబట్టి అనేకులకి మాదిరికరంగా చూపించడం కొరకు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని నేను ఒక సేవకుడిగా మరి మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆలస్యంలో దయ దాగి ఉంటుంది, ఆయన ఆలస్యంలో ఆశీర్వాదము దాగి ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మూడవ విషయము నేను జ్ఞాపకం చేస్తాను. మూడవ విషయము, ఆలస్యంలో ఆనందము దాగి ఉంటుంది. ఒకటి, ఆలస్యంలో ఆశీర్వాదం దాగి ఉంటుంది. రెండవది, ఆలస్యంలో దేవుని దయ పొందుకోవటానికి, దయ చూపడానికి దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. మూడవది, దేవుడు మనకు ఆనందాన్ని ఇవ్వటం కొరకు దేవుడు మన జీవితాల్లో ఒక్కొక్కసారి కార్యాలను ఆలస్యం చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కు గ్రంథము 2:3 మీరు చదివినట్లయితే, ఇది తప్పక నెరవేరునని, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును అని దేవుడు హబక్కుకి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ మనం గమనించినట్లయితే హబక్కు ప్రవక్త, ఆయన దేవునితో నమ్మకంగా నడిచాడు, దేవునితో పరిచర్య అనుభవాలలో సాగిపోయిన హబక్కు లోకంలో ఉన్న మనుషులను, పరిస్థితులను చూసినప్పుడు వారు చెడ్డవారయ్యి ఉండి కూడా, వారు దేవుణ్ణి దూరంగా బ్రతుకుతున్న వారిని కూడా వారు ఎంతో ఆశీర్వదించబడతా ఉన్నారు, ఎంతో దీవించబడతా ఉన్నారు, గొప్ప గొప్ప అనుభవాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు హబక్కుకి ఒక నిరాశ వచ్చేసింది, ఒక వేరే ఆలోచన ఆయన మనసులో వచ్చేసింది. మేము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణిలో సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు, ఎవరెవరినో దేవుడు గొప్ప గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అసలు దేవుని ఉద్దేశం ఏంటో అడగాలని చెప్పి కావలి కోటు మీదకి వెళ్ళి దేవుని ప్రశ్నించడానికి తహతహలాడుతూ ఉన్నాడు హబక్కు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆ ఆనంద గడియలు రావటం ఆలస్యమైంది, ఆ సంతోషము అనుభవించడానికి హబక్కు జీవితంలో ఆలస్యమైంది. కానీ చాలామంది జీవితాలు ఆనందం అనుభవిస్తూ ఉన్నారు, సంతోషం అనుభవిస్తూ ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో వారు ఉంటూ ఉన్నారు, మాకెందుకు ఈ ఆనంద గడియలు రాలేదని ఆలోచన చేస్తున్నాడు హబక్కు. దేవుని అడగాలనుకున్నాడు, దేవుని ప్రశ్నించాలనుకున్నాడు, పైకి వెళ్ళాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి స్థితిని చూపించాడు, వారి స్థితిని హబక్కు తెలియపరిచాడు. ఇదిగో వారు కాలుజారు స్థలంలో వారు నిలబడి ఉన్నారు, వారి ప్రారంభం ఇలాగుంది కానీ ముగింపు ఇదిగో భయంకరంగా ఉంది, వారు ఈ లోకంలో దేవునికి దూరంగా జీవిస్తూ ఇదే నిజమైన ఆశీర్వాదం అని వారు అనుకుంటున్నారు. కానీ అది తాత్కాలికమైన ఆశీర్వాదమే. ఇదిగో దేవుని బిడలుగా శ్రమ అనుభవిస్తూ, దేవుని బిడలుగా దీనత్వాన్ని అనుభవిస్తూ, ఇదిగో దేవుల్లో సాగిపోతున్న వారు ఇక్కడ ఒకవేళ శ్రమలు అనుభవించవచ్చు, కానీ
వారికి పరలోకంలో సంతోషం ఉంది, పరలోకంలో వారు ఆనందం పొందుకుంటున్నారని చెప్పి ఆ దర్శన రూపంగా కావలి కోట మీద హబక్కు దేవుడు మాట్లాడినప్పుడు హబక్కు కళ్ళు తెరవబడ్డాయి. నిజంగా నా జీవితంలో ఆలస్యంలో దేవుడు నాకు గొప్ప ఆనందాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి ఆ 3వ అధ్యాయంలో నిజంగా మంచి మాటలు రాస్తాడు. చూస్తే మనము ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం అక్కడ గమనిస్తే ఆయన ఎంత ఆనందంగా ఆ మాటలు రాస్తూ ఉన్నాడంటే అబక్కు గ్రంథంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా చక్కని నిరీక్షణ కలిగిన మాటలు, ఆనందం కలిగిన ఆ మాటలను ఆయన పలుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా అలాగే మన జీవితాల్లో కూడా ఒకవేళ నీ వ్యాపారాలు అభివృద్ధిలోకి రాకపోవచ్చు. చూడండి ఇక్కడ అబక్కు గ్రంథంలో ఏం రాస్తాడంటే 3వ అధ్యాయంలో ఒక మంచి మాట రాస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ 17వ వచనాన్ని మీరు చదివినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పల్లింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేకుండా ఉండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నడువ చేయును. ఎంత గొప్ప ఆదరణకరమైన ఆనందాన్ని హబక్కు భక్తుడు అనుభవిస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటూ. ఒకవేళ ఇప్పుడు పేదరికం నీకు ఉండొచ్చు, ఇప్పుడు నీ వ్యాపారాలు అభివృద్ధి లేకపోవచ్చు, ఇప్పుడు నీ బిడ్డలు నీ చేతికి రాకపోవచ్చు, ఒకవేళ నీ స్థితిని బట్టి పరిస్థితిని బట్టి దేవుడు ఎందుకు నాకు ఆనందం అనుగ్రహించట్లేదు, ఎందుకు దేవుడు నాకు సంతోషం ఇవ్వట్లేదు, ఎందుకు నేను అందరిలాగా ఆనందంగా గడపలేకపోతున్న క్షణాలు నేను అనుభవిస్తున్నానని చెప్పి ఒకవేళ నువ్వు వేదన పడుతున్నావేమో, ఒకవేళ కన్నీటి అనుభవాల్లో ఉన్నావేమో, అందరి కుటుంబాల్లాగా నా కుటుంబం ఎందుకు ఉండలేకపోతుందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఒక సంపూర్ణమైన ఆనందం నీకు కలుగు చేయాలని, ఒక సంపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని నీ పట్ల ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ ముఖంలో కూడా ఆనందం చూడాలని దేవుని ఉద్దేశం, నీ కుటుంబంలో కూడా ఆనందం చూడాలని దేవుని ఉద్దేశం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయనా, దేవుడు ఆయన శిష్యులను పరిచర్యకు పిలిచినప్పుడు వారన్నీ విడిచి వచ్చేసాడు ప్రభు దగ్గరికి పరిచర్య కొరకు. యేసు ప్రభువు మరలా పరలోకానికి ఆరోహణం అయిపోతూ ఉన్నప్పుడు వారు ప్రభువును ఒక మాట అడిగారు, అయ్యా నువ్వు పిలిచినప్పుడు మేము అన్నీ విడిచి నీ దగ్గరికి వచ్చాము, అన్నీ పోగొట్టుకున్నాం నీ పరిచర్య కొరకు, కానీ నువ్వు వెళ్ళిపోతావు అన్నావు, మాకేంటి ప్రయోజనం అంటే అడిగారు శిష్యులు. ప్రభు అన్నాడు, నా నిమిత్తం మీరు అన్నదమ్ములైనను అక్కజెల్లెళ్ళైనను మీరు ఏదైతే పోగొట్టుకుంటారో అంత రెండంతల ఆశీర్వాదం మీరు పరలోకంలో పొందుకుంటారు, ప్లస్ మీకు నిత్య జీవాన్ని కూడా నేను ఇస్తాను అని వారికి చెప్పాడు. అంటే వారిని అనాథలుగా చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు, నిజంగా వారిని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు భూమిని తల్లకిందులు చేసే స్థితిలో దేవుడు వాళ్ళని నిలబెట్టాడు భూమి మీద కూడా. ఈరోజున దేవుని కొరకు ఉద్యోగాలు విడిచిపెట్టి, దేవుని కొరకు వ్యాపారాలు విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చిన వారిని దేవుడు అనాథలుగా ఉంచట్లేదు. దేవుని సేవకు వచ్చిన వారిని దేవుడు అద్భుతంగా వారిని నిలబెట్టుకుంటున్నాడు, దేవుడు అద్భుతంగా వారిని వాడుకుంటున్నాడు, అద్భుతంగా ఒక ఉన్నతమైన అనుభవాల్లో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది, ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆలస్యంలో అద్భుతం దాగి ఉంటుంది. లాజరు రోగి అయి ఉన్నాడు, శిష్యులు వచ్చి చెప్పారు, అయ్యా మన స్నేహితుడు లాజరు, యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు చదివితే 4-5 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ రోగి అయి ఉన్నాడు అన్నప్పుడు ఆయన 4 దినాలు ఆలస్యం చేశాడు, ఆ తర్వాత వెళ్ళాడు.
ఆలస్యంలో ఏం దాగి ఉందంటే అద్భుతం దాగి ఉంది. అప్పుడే వెళ్ళి రోగిని స్వస్థపరచుంటే అది అద్భుతం కాదు, చనిపోయిన లాజరును బ్రతికించడం అద్భుతం. ఆ అద్భుతం కొరకు దేవుడు ఆలస్యం చేశాడు. ఇప్పుడే దేవుని బిడ్డలారా, చనిపోయిన లాజర్ని చనిపోతాడని తెలుసు, బ్రతికిస్తాడని ప్రభు, కానీ శిష్యులకు తెలియదు, తొందరపడుతూ ఉన్నారు. అలాగే మరి మార్తెలు కూడా, ప్రభు అన్నం ఇక్కడుంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు అంటుంది. ప్రభు అన్నాడు, ఈ సహోదరుడు తిరిగి బ్రతుకుతాడు అంటే ఏమంటే అది, అయ్యా పునరుద్ధానం అప్పుడా అంటాడు. ప్రభు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటిని చనిపోడు. ఆయన లాజరు రోగి ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే ఆ బెతనియాలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతామన్నాడు. చనిపోయి కంపు కొడుతున్న స్థితిలో ఉన్న లాజరుని సమాధిలో నుంచి లేపబోతూ ఉన్నాడు. అలాగే నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలకి ఆయన దయచూపటం కొరకు, నీకు ఆనందాన్ని అనుగ్రహించడం కొరకు, నీకు అద్భుతం చేయటం కొరకు దేవుడు నీ జీవితంలో కూడా ఆలస్యం చేస్తున్నాడేమో జ్ఞాపకం చేసుకో. కాబట్టి నీ జీవితంలో ఆలస్యమైందని నిరాశపడమాక, దేవునికి దూరం అవ్వమాక, దేవుని మందిరానికి దూరం అవ్వమాక, దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రభువా నా జీవితంలో కూడా అద్భుతం చేయయ్యా, నా జీవితంలో కూడా ఆనందాన్ని దయచేయ్యా, నా జీవితంలో కూడా ఆశీర్వాదమని ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. మా జీవితంలోనైనా ఆలస్యం చేసిన అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దయచూపే దేవుడు, నాయనా ఆనందాన్ని అనుగ్రహించే దేవుడు తండ్రి, బిడ్డల జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. ప్రతి వాక్యం ఇంటున్న ప్రతి కుటుంబంలోనైనా ఒకవేళ నీ ఆశీర్వాదానికి ఆలస్యం అవుతుందేమో ప్రభువా, అయ్యా బిడ్డలను దీవించండి, మరి కన్నిటి నాట్యంగా మార్చండి, మరి ముఖంలో నవ్వు ఆనందం చూసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన ఈ వారం వాక్యం స్పాన్సర్ చేసినటువంటి ప్రియతముడు పోతల శాంసన్ గారిని బట్టి, విజయమ్మను బట్టి, మరి బిడ్డల చదువులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. అయ్యా ఎవరైతే సేవకుని ప్రేమిస్తాడో, పరిచయను ప్రేమిస్తారు, వారిని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఆ కుటుంబ నిండాలను దీవించండి, సంఘాన్ని బలపరచండి, మీరు మాత్రమే ఘనత పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అన్న దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిండే సహవాసము, సన్నిధి కాపుదల భద్రత, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, లోకములను సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.